జోగులాంబ గద్వాల జిల్లాలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ కేశవతో కలిసి ఆకస్మిక పర్యటన చేశారు. అకాల వర్షాలతో రోడ్లన్నీ జలమయం కావడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న వానాకాలానికి ముందుగానే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండే విధంగా కార్యచరణ చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను నిర్మిస్తామని, మంత్రి కేటీఆర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన అన్నారు. శాఖ మంత్రి, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ గారే వారి దృష్టిలో కూడా పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా దీంట్లో కొంత కూడా లాస్ట్ టైమే కొంత బడ్జెట్ పెట్టుకోవడం జరిగింది. ఒక 2 కోట్ల వరకు మేము ఈ లాస్ట్ టైం ఒక 3 నెలల క్రితం వచ్చినప్పుడు కొంత బడ్జెట్ ఒక 2 కోట్లు పెట్టడం జరిగింది. ఇలా ఆ వర్కులు చేస్తే కూడా కొంత తగ్గొచ్చు అని నా భావన. ఖచ్చితంగా ఈ 15-20 రోజులనే అంటే ఎందుకంటే ఈసారి పెద్ద ఎత్తున తుఫాన్ ఉండేవని ప్రభుత్వం చెప్పడం 15-16 తుఫాన్ ఉండేవి అనుకున్నారు. ఇప్పుడు వరకు కూడా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 7-8 గత 3 నెలల కెళ్ళి కంటిన్యూగా వర్షాలు ఉన్నాయి. ఏ రోజు ఒక్క రోజు కూడా ఒక 10 రోజులు మాత్రమే వరిపోయడం జరిగింది. ఈసారి అతివృష్టి రావడం వల్ల కొంత నష్టం జరిగింది గద్వాల పట్టణానికి. మళ్ళీ వ్యవసాయ పరంగా కూడా కొంత నష్టం జరుగుతుంది. ఇలా ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్తాం, వ్యవసాయదారులను కూడా కాపాడుకుంటాం. అందరు కూడా తెలంగాణ బిడ్డలే, ప్రతి ఒక్కరు కూడా కాపాడుకునే బాధ్యత మా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. మేమందరం కూడా వ్యవసాయ పరంగా కూడా మేము లాస్ట్ 2 డేస్కి వెళ్ళి కూడా ఇక్కడ ఇప్పుడు కూడా సర్పంచులని గ్రామాల్లో ఎంపీపీలని అందరూ కూడా గ్రామాలు పర్యటించమని చెప్పడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఎటువంటి పరిస్థితి ఉన్నా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎటువంటి ప్రజలను కాపాడుకునే నష్టం జరగకుండా కాపాడుకుంటాం. గద్వాల పట్టణం రేపు భవిష్యత్తులో ఎటువంటి వర్షం పడినా కూడా నీళ్లు ఎక్కడి అక్కడ పోయే విధంగా అండర్ గ్రౌండ్ ఏ విధంగా అయితే అంటే దీనికి సంబంధించిన టెక్నికల్ పర్సన్స్ తీసుకొని అది ఏ విధంగా అయితే ఈ నీళ్లు రాకుండా చేసే కార్యక్రమం ఏముందో అది ఖచ్చితంగా చేస్తాం. వచ్చే వానాకాలం లోపల ఇలా టౌన్లోకి నీళ్లు రాని విధంగా ప్రణాళిక రూపకల్పన చేసి ఆ విధంగా డైవర్ట్ చేసే విధంగా అంటే నీళ్లు టౌన్లోకి రాకుండా ఇలా అవుట్స్కర్ట్స్లో కందకాన్ని కానీ మళ్ళీ ఎక్కడెక్కడ లో లెవెల్ ఉన్నావో ఆ లెవెల్లో ఉండే నీళ్ళని అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైన్ చేసి డ్రైన్ ద్వారా ఆ కందకంపు అవుట్స్కర్ట్స్కు పంపే విధంగా ప్రయత్నం చేస్తాం. అనుకోకుండా రాత్రి ఆల్మోస్ట్ అది మాకు తెలిసి ఒక 10 సెంటీమీటర్ల వాన పడిపోవచ్చు. ఎప్పుడు అంటే మాకు కూడా ఒక 50 ఏళ్ళు అయింది గద్వాల పుట్టి, ఎప్పుడు ఇటువంటి ఇంత వాటర్ పెద్ద ఎత్తున ఫ్లడ్ చూడలేదు. మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున వాటర్ రావడం కొంత దురదృష్టకరం. గతంలో చాలా మటుకు పైన ఉన్న అవుట్స్కర్ట్స్లో పుట్టాను మొత్తం కూడా అంటే అన్యాక్రాంతులు కావడం, దానిలో చాలామంది ఫ్లాట్లు వేయడం వల్ల కొంత రెసిడెన్షియల్ ఏరియా డెవలప్ కావడం వల్ల అలా టౌన్లో నీళ్ళు ఎక్కడ పోక టౌన్లోకే రావడం జరుగుతుంది. అవుట్స్కర్ట్స్లో చాలా మటుకు బావులు, ఓళ్ళు, పాతకి సంబంధించిన బావులు, గుంటలు కూడా లెవెల్ చేసుకోవడం, ఇంటి నిర్మాణాలు చేసుకోవడం జరిగింది. దానివల్ల ఇంత పెద్ద ఎత్తున టౌన్లోకి నీళ్ళు రావడం మొట్టమొదటిసారి. చాలామంది పెద్ద మనుషులు ఇప్పుడు అన్ని ఖాళీల్లో దిగడం, పెద్ద మనుషులు ఆడితే కూడా ఎప్పుడూ చూడలేదు ఈ వానని ఇంత పెద్ద వర్షం పడడం. వాళ్ళు ఇక్కడ నీళ్ళు రావడం కూడా మొట్టమొదటిసారి. అక్కడ రైల్వే ట్రాక్ రావడం వల్ల, రైతు లైన్ రావడం వల్ల అక్కడ నీళ్లు సంఘాలు చెరువుపోయిన నీళ్ళు కూడా ఇక్కడ డైవర్ట్ కావడం, దానివల్ల కొంత గద్వాల టౌన్కు నష్టం కలిగింది. భవిష్యత్తులో ఇప్పుడు చూస్తున్నాం, భవిష్యత్తులో ఇటువంటివి ఏవి కూడా గద్వాలకి నీళ్లు రానట్లు మళ్ళా ఏదో ప్రణాళిక గౌరవ చైర్మన్ గారు మున్సిపాలిటీలో అందరి ద్వారా ఎట్లెట్లా నీళ్ళు అయితే అందరికీ ఒక సమావేశం, కౌన్సిలర్లు అందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ ఏ విధంగా తగు జాగ్రత్తలు భవిష్యత్తులో రాకుండానే అంటే టౌన్లోకి నీళ్ళు రాకుండా చర్యలు చేపట్టే విధంగా మేము ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తాం. ఎందుకంటే ఇలా అనుకోకుండా అకాల వర్షాలు పడడం వల్ల